వెల్కమ్ టు S90 న్యూస్. నిర్మల్ జిల్లా తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ నుండి ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించారు. పైశాచిక దాడికి నిరసనగా జవాన్లకు మద్దతుగా భారత ప్రభుత్వం నుండి ఎటువంటి పిలుపునైనా మేము సిద్ధంగా ఉన్నామని, భారతదేశ శాంతి సామరస్యాలను ఆస్తిపరిచే ప్రతి దృష్టి శక్తిని మా సాయశక్తులా ఎదుర్కొంటామని, భారత సైనికులతో పాటు మేము కూడా సిద్ధమని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆత్మశాంతి కలగాలని మా యొక్క తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు తెలంగాణ మైనార్టీ ఇన్స్టిట్యూషన్ పిల్లలందరూ ప్రార్థిస్తూ, ఆ దుష్టశక్తి వారైనా వాళ్లకు కఠిన చర్య, వారిపైన కఠిన చర్య తీసుకొని వారికి బుద్ధి చెప్పి మళ్ళొకసారి మన భారతదేశంలో ఇటువంటి చర్యలకు వాళ్ళు సాహసం చేయకుండా వారికి మన ప్రభుత్వం తగిన చర్యలు తీసి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలని మేము మా శోకప్రాప్త హృదయాలకు కోరుకుంటున్నాము. ఈ శత్రు దేశాలు మన భారతదేశం యొక్క శాంతి సామరస్యాలు ఆటంకం ప్రతిసారి కల్పిస్తున్నారు. కాబట్టి వారికి సమయం ఆసన్నమైనది. మనమందరము భారతదేశ ప్రతి పౌరుడు మనమందరం సిద్ధమై వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని ప్రతి మన భారతదేశంలోని ప్రతి పౌరులకు మేము మనసారా కోరుకుంటున్నాము. ఈ ఇటువంటి దుష్చర్య వల్ల మా యొక్క ఎటువంటి సాహసాలు కానీ మా భారతదేశం కానీ ఎటువంటి నష్టం జరగదు. ఒక్క ప్రాణం పోతే 100 ప్రాణాలు మేము తీయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి బలిదానాలకు ఎన్నో బలిదానాలకు వాళ్ళ త్యాగమూర్తులకు మేము శిరసావహించి నమస్కరిస్తున్నాము. What do you call it?